కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ బికాస్ ఆఫ్ 30 lakhs సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. ఓకే రండి. ఇగో నువ్వు దాన్ని అడుగు తినేవాడి కదా, సరికూర్చో. ఒకేసారి తీసినట్టుంది. ఇదిగో ఇలా ప్రతి కాల్చుకుంటూ వెళ్ళామనుకో, నువ్వు నేను తప్ప ఇంకెవరో మిగలవు, అర్థమైందా? వాడికి సినిమాల పిచ్చ ఎక్కువ అన్నా, ఆర్టిస్ట్ అవడం కోసం వాడు ఏదైనా చేస్తాడన్నా. హలో సూర్య బాయ్. ఏయ్ సూర్య భయని కదరా, నలుప్పుడు నాగరాజు. నేను సూర్య భయ. ఓహో నువ్వేనా సూర్య భయ్? రే సిఐ, మా 30% దందాలు అడ్డొస్తున్నావంట, మా వాళ్ళని గుడ్డలుడు తీసి మరీ కొడుతున్నావంట, బాగో చెప్తున్నాను. ఏయ్ నిన్ను నీ దందాన్ని అణిచివేయడమే నా కర్తవ్యం. ఎంతో మందికి భయాన్ని చూపించాను, నీకు చూపిస్తాను రా. సిఐ, మార్చి 10 కల్లా నీకు భయాన్ని పరిచయం చేస్తా, ఏప్రిల్ 1 కల్లా నిన్ను ఏప్రిల్ ఫూల్ చేసి, ఏప్రిల్ 30 కల్లా నాతో కాంప్రమైజ్ అయిపోయి 30% అందులో నా కూడా వాటకాలు నా కూడా వాటకాలని అడుక్కునేలా చేస్తా. ఒరేయ్ నువ్వు గనక దొరికావంటే గుడ్డ లోడు తీసుకొడతాండ్రా నిన్ను. రే నన్ను కొట్టడానికి నీ గుడ్డ లోడు తీయడం ఎందుకురా? నీది ఏమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ బాడీ అనుకుంటున్నావా? పిచ్చి సిఐ, ఫోన్ పెట్టాయి. ఒరేయ్ సూర్య భయని పట్టుకోవడానికి కత్తి లాంటి ఎస్ఐ కావాలరా, ఆ దయా గాన్ని పిలవరా. దయా పేరు దయా, నాకు లేందే అది. ఏయ్ నాతో పెట్టుకుంటే భయం లోపట్నే కాదు, చుట్టూ వైఫై లా ఉంటది. ఓకే గుడ్ మార్నింగ్ సార్. ఏనాయనా తాగేసి వచ్చా? లేదు సార్, తాగుతూ వచ్చా. తెలుస్తూనే ఉంది. పర్లేదు సార్. వీడు సూర్య భాయ్, వీడికి కొంచెం టెంపర్. టెంపర్ నాగా సార్ ఉండాల్సింది. వీడికి కొంత ఉందయ్యా, వీడిని గనక పట్టించామంటే నీకు ప్రమోషన్ గ్యారంటీ. పక్కా పక్కా, ఈ క్వార్టర్లో ప్రామిస్, ఒక ఫుల్ ప్రామిస్. ఓకే సార్. మూర్తి గారు మీకే సార్. మూర్తి లెట్స్ గో అటాక్. అటాక్. అబ్బా తమ్ముడు చేసిన పని చాలు కానీ ఇక్కడ రారా సార్. చెప్పండి సార్. తమ్ముడు ఈయన ఎక్క నన్ను చూసినవా? ఈయన తెలియపోవడం ఏంటంటే స్వామి రారాలు ఉంటాడు. అంటే ఈడు స్వామిజీ గెటప్ లేసి జనాలను మోసం చేస్తాడా? ఈడెక్కడుంటాడో ఐడియా ఉందా? వెళ్తే అన్నపూర్ణలోనూ రామానాయుడులో దొరుకుతాడండి. అంటే వాడు సెటప్ హౌస్లా? కాదండి, గెటప్ హౌస్లు అండి అయ్యి. పతి కూడా అడ్రస్ నన్ను అడుగుతున్నాడు, నేను అంత ఖాళీగా ఎడుతున్నాను. మీకు దానం వెళ్ళండి. వీడు జబర్దస్త్ పంచులు వేస్తాడు, మాట్లాడితే నువ్వు కార్ది, నేను ఈ క్వార్టర్ వేస్తా. అది కదరా, పొద్దు నుంచి కూడా ఏం తెలియదు, చిన్న ముక్క చిన్న ఇడ్లీ. మాది దుబాయ్ నుంచి వస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు. ఇది రింగు ఉంచుకుని 2 టీ ఇవ్వండి. టిఫిన్ కి రింగా సార్? భోజనానికి కూడా వస్తారా? మీ ఆవిడ ఇంటి దగ్గర ఉంటే చెప్పండి, లంచ్ కూడా వస్తాను. ఏంటి సూర్య మనకి కర్మ, బొరకాల ఏంటి నువ్వు? పోలీసులు లేక మొత్తం మన మీద ఉంది. ఏం పెద్ద మనిషి, ఈయన ఎక్కడ చూసినవా? పెళ్లి చేసుకుంటున్నావా? ఈ అమ్మాయి చాలా బాగుంది. దేవుడా, ఇంకా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నా, నీ అనక జబ్బలా గుద్దుతా, ముందు కంట ప్రిజెంట్ చేసుకో. లేడీస్ సారీ, उनको देखना है, कौन ही अच्छी दिखती है, अच्छी लड़की, उनको सीखना नहीं देखना. मैं नहीं देखा. एक क्वार्टर प्रॉमिस जाई. क्वार्टर प्रॉमिस. हेलो, उनको देखना सीखना, देखना नहीं सीखना, देखते हो देखेंगे. पानी तो नहीं देखे. मैं
नहीं देगा। ठीक है। ए बाबू ऐसे सबको ठीक लेके आओ। माय टी नहीं पीता, ओनली क्वार्टर पीता, वो भी खत्म हो गया। ठीक है, खुदा हाफिज। खुदा हाफिज। अब तेलुगु उर्दू मिक्स करके नहीं बात करना, अब नाराज होता मालूम है। ठीक है, पीछे से ना मैसेज। సార్ గుడి చేసుకుంది లేడీగా సార్ మగాడు కాళ్ళకు షూకుడు చూసాను సార్ ఇప్పుడు చెప్తావేంట్రా కరెక్టే సార్ కోటర్ కూడా కొట్టిండు అవునా పట్టుకోరా ఇద్దరు మిస్ అయ్యారా ఏం పర్లేదు దొరుకుతారు జైల్ కట్టప్ దుకాన్ బంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అటాక్ చేద్దాం బలరా ఆగు సూర్య వస్తున్నా వాడనుకున్నావా నేనే వాడి కోసమే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది కూర్చో ఏం డ్రామా చేశారే వాడి దయా ఎన్కౌంటర్లో పోతాడు నువ్వు నా అకౌంట్లోకి వస్తావు టెన్షన్ పడకు వాడికి ఫోన్ చేయి వాడికి ఫోన్ చేయి హలో హే సూర్య ఎక్కడా నేను డెన్లో ఉన్నాను ఏంటే పొద్దున్నే రాఘవేంద్రరావు గారి సాంగ్ అని చూసావా అంత మూడ్లో ఉన్నావు అందుకే కదా నీకు కాల్ చేశాను అవునా ఓ పంచే నీ బొడుమే చల్లడానికి పూలు పళ్ళు తీసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు త్వరగా రా నీకోసమే వెయిటింగ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అది వచ్చిన తర్వాత చెప్తాను బాయ్ దేశాన్నంతా వైట్ చేయాలని చూస్తుంటే మీరు బ్లాక్ ఎంకరేజ్ చేస్తారా ఈ రోజు నిన్ను కొట్టి కొట్టి నీ ఒళ్ళంతా బ్లాక్ చేస్తానరా సార్ రాజలింగం సార్ రాజలింగం ఈరోజు మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కదయ్యా ఆ వరుస సీట్లన్నీ పెట్టాయి నా ఫ్యామిలీ కోసం అదృష్టం లేదు కానీ నేనే గారికి హీరో అయి ఉంటే సింగం 1, 2, 3 కాదు సింగం 7 వరకు నేనే చేసి ఉండేవాడిని ఏది కదలకండి దయ్య గారు ఈ యాంగిల్ వచ్చి అన్నగారు ఎన్టీఆర్ లేరు సస్పెండ్ ఇమ్మీడియట్లీ ఓకే ఉన్నారు సార్ ఒకసారి లెఫ్ట్ తిరిగింది తిరిగి సార్ ఈ యాంగిల్ వచ్చి అంకల్ సినిమా అమెరికాలో ఉన్నారు సార్ ఒక్కసారి లాంటి పైకి దురమన్ సార్ ఈ యాంగిల్ లో కత్తిపడు శాతకనిలో బాలయ్య బాబులా ఉన్నారు సార్ బాలయ్య సార్ మేము బ్లాక్ మనీతో దందాలు చేసేది మీలాంటి వద్ద సినిమాలు తీయటం కోసమే సార్ సార్ ఎలాంటి సంఘటన లేదైనా సరే మీలాంటి నటన శాతంతో సినిమా తీయాల్సిందే శాతకన్ని సార్ ఒక్కసారి శాతకన్న డైలాగ్ చెప్పండి సార్ నా కత్తి కంటికిన చారా ఇంకా పచ్చగానే ఉంది సమయం లేదు సూపర్ సార్ సార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్పీ గారు రేణంగి రాజబాబు సూర్యకాంత్ వీళ్ళందరినీ మిక్స్ లేదు చూస్తుంటే మీరే సార్ పోయిన పేరు చెప్పి మేనేజర్స్ కొడుకు అందరు మొత్తం యాక్షన్ నా ఒక్కడికి వచ్చింది సార్ సార్ మీరు నా దగ్గర తీసుకున్న బ్లాక్ మనీ నాకు ఇచ్చేస్తే మీరు హీరోగా నేను వెళ్ళి సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తాను సార్ నేను హీరోనా అవును సార్ మరి హీరోయినా అది ఎలాగో హీరోలకే సార్ డిసైడ్ చేసింది మంచి మనసు అలాగే చేద్దాం అలాగే చేద్దాం నాయన నాలో ఉన్న టాలెంట్ ని నువ్వే పైకి తీసుకురావాలి అవన్నీ తర్వాత సార్ ముందు బ్యాగ్ ఇచ్చేయ్ వన్ నాట్ త్రీ ఒట్టి బ్యాగ్ మనకి ఎందుకు రా ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేయి సార్ ఈ లోపల మీరు సిక్స్ ప్యాక్ అయ్యి చేయండి సార్ అలాగేనా ఓకే నేను నిన్ను దీవిస్తున్నాను బాగుంది నేను సినిమా ఉంటాను మరి బాగుంది సార్ మీలాంటి సిఐ ఉంటే మా లాంటి క్రిమినల్స్ కి అలాగేనా బాయ్ సార్
For more updates, for interesting updates, please do subscribe Olga Videos.